హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టెక్నిక్స్ ఎపిసోడ్ సెవెంటీ నైన్కి అందరికీ స్వాగతం అండి ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి రెడ్మీ నోట్ నైన్ సిరీస్ ఫోన్స్ని అయితే గ్లోబల్గా అయితే ఏప్రిల్ ముప్పయో తారీఖునైతే లాంచ్ అయిపోతున్నారు దీనికి సంబంధించిన పోస్టర్ అయితే మీకు డిస్ప్లే మీద అయితే కనిపిస్తోంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి రెడ్మీ కే థర్టీ ఐ ఫోన్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది ఈ ఇమేజ్ని మనమైతే గమనిస్తే మనకు ఇది పంచోల్ కట్అవుట్తో అయితే ఫ్రంట్ కెమెరా అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుందని అయితే తెలుస్తోంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ వాట్సాప్ నుండి అండి వాట్సాప్లో అయితే మనం ఇప్పుడు వాయిస్ అండ్ వీడియో కాల్స్ని త్వరలో ఎనిమిది మందికి పెంచే అవకాశం అయితే ఉందండి అంటే ఎనిమిది మంది కలిసి మనం వీడియో కాల్ని అయితే మాట్లాడచ్చు వీడియో అండ్ వాయి వాయిస్ కాల్స్ని రెండింటినీ అయితే మనం ఎనిమిది మందితో అయితే వాట్సాప్లో అయితే కాల్స్ని అయితే మాట్లాడవచ్చు అలాగే ఫేస్బుక్ నుంచి కూడా ఫేస్బుక్ మెసెంజర్ రూమ్లో చూసుకుంటే మనకు యాభై మందికి కలిపి ఒకేసారి అయితే వాయిస్ కాల్ని అయితే మాట్లాడే విధానాన్ని అయితే ఫే ఫేస్బుక్ అయితే తీసుకొస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో నుంచి అండి లెనవో ఒక కొత్త పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది ఈ పేటెంట్ చూసుకుంటే మనకి ఇది రివర్స్ నాచ్ డిజైన్లో ఫోన్ రాబోతుంది అని అయితే తెలుస్తుంది ఫోన్ స్క్రీన్కి అయితే కటౌట్ కానీ నాచ్ కానీ ఇవేవి లేకుండా కొత్త డిజైన్తో అయితే రాబోతుంది ఈ ఫోన్ పైన మనం మూలలో చూసుకుంటే మనకి ఎడ్జ్లో కెమెరా ఉండే ప్లేస్ అయితే బంప్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ పేటెంట్ని నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఆఫీస్లో అయితే లెనోవో అయితే పేటెంట్ అయితే దాఖలు చేసింది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామి నుంచి అండి షామి పేటెంట్ అప్లికేషన్లో ట్విస్టింగ్ కెమెరా డిజైన్తో అయితే ఒక ఫోన్ అయితే కనిపించింది ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఉండదు బ్యాక్ సైడ్ కెమెరా అనే మాడ్యూల్ని ముందుకు తిప్పుకొని ఫ్రంట్ కెమెరా అయితే వాడుకోవచ్చు ఇప్పుడు మీకు డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుందని అంటే మనము ఫ్రంట్ కెమెరా అయితే ఈ ఫోన్లో అసలు ఉండదు మనం బ్యాక్ కెమెరాస్ని మనం ఇలా మిడి తిప్పేసి ఫ్రంట్ కెమెరాగా అయితే మనం అయితే వాడుకోవచ్చు ఈ డిజైన్ చూస్తే చాలా ఆశ్చర్యకరంగా మనం స్క్రీన్ అయితేనే మనం మొత్తానికైతే రిట మనం వాటర్ బాటిల్ని అయితే ఎలా రొటేట్ చేస్తామో అలాగే స్క్రీన్ని కూడా మనమైతే రొటేట్ చేసి మనకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరానే ఫ్రంట్ కెమెరా అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి అండి మైక్రోసాఫ్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్ అయితే మే సిక్స్త్నైతే యూరప్లో అయితే లాంచ్ అయిపోతున్నారు ఈ ఒక్క ఇయర్ ఇయర్బడ్స్లో మనకు ఎయిట్ అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఛార్జింగ్ కేసులో చూసుకుంటే మనకు సిక్స్టీన్ అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అంటే ఈ ఇయర్బడ్స్ని మనం ఛార్జింగ్ కేసులో టూ టైమ్స్ అయితే ఛార్జింగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు దీని ప్రైజెస్ గురించి ఇంకా ఏమి విషయం అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు మే అయితే యూరోప్లో అయితే లాంచ్ అయిపోతున్నారని అయితే తెలుస్తుంది యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నిక్స్ మీకు టెక్నిక్స్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ నరహరి సైనింగ్ ఆఫ్